బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ ఉదయం ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈసారి 2 రోజుల పాటు పర్యటన సాగనుంది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని మోదీ సహా పలువురు మంత్రుల దృష్టికి మరోసారి సీఎం తీసుకెళ్లనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసి ఇవే అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగా మరోసారి వెళ్లి వారి ముందు కీలక అంశాలపై ప్రతిపాదనలు పెట్టనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ముందుగా సాయంత్రం 4:30కు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. బుడమేరు వరదల అనంతరం చంద్రబాబు తొలిసారిగా ప్రధానిని కలుస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, నష్టంపై ప్రధానికి నివేదిక ఇవ్వనున్నారు. వరద సాయం, నిధులు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి పలు కీలక అంశాలను ప్రధానికి చంద్రబాబు వివరించనున్నారు. నిధులు విడుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా చూడాలని ప్రధానిని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన ముహూర్తం సహా రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ ఉదయం ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈసారి 2 రోజుల పాటు పర్యటన సాగనుంది. ఇక ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని మోదీ సహా పలువురు మంత్రుల దృష్టికి మరోసారి సీఎం తీసుకెళ్లనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా ఇక పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చలు జరగనున్నాయి. ఇక ఇప్పటికే చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసి ఇవే అంశాలను ప్రస్తావించారు. అందులో భాగంగా మరోసారి వెళ్లి వారి ముందు కీలక అంశాలపై ప్రతిపాదనలు పెట్టనున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. ముందుగా సాయంత్రం 4:30కు ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. బుడమేరు వరదల అనంతరం చంద్రబాబు తొలిసారిగా ప్రధానిని కలుస్తున్నారు. అయితే ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బుడమేరు పొంగి ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, నష్టంపై ప్రధానికి నివేదిక ఇవ్వనున్నారు. వరద సహాయ నిధులు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో విశాఖ ఉక్కు విలీనం వంటి పలు కీలక అంశాలను ప్రధానికి చంద్రబాబు వివరించనున్నారు. నిధులు విడుదలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండేలా చూడాలని ప్రధానిని కోరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన ముహూర్తం సహా రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై చర్చలు జరపనున్నట్లు తెలుస్తుంది.